మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపైన సుమన్ టీవీలో రెగ్యులర్ అప్డేట్స్ చూస్తున్నాం ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ జకిర్ ఉన్నారు అంటే రౌండ్ రౌండ్ మారే కొద్దీ ఫైట్ మాత్రం చాలా తగ్గ ఫార్గా కనిపిస్తోంది టైట్ ఫైట్ కనిపిస్తోంది టీఆర్ఎస్ అధికారంలో ఉంది మంత్రులు దించింది దాదాపు ఎమ్మెల్యేలు అందరినీ మునుగోడులో దించింది అయినప్పటికీ కూడా బీజేపీ బలంగానే కనిపిస్తోంది టీఆర్ఎస్ స్వల్ప మెజార్టీతో ముందుకు దూసుకుపోతుంది ఇప్పుడు ఐదో రౌండ్ ఫలితాలు కూడా దాటిపోయాయి జకిర్ గారు ఏంటి ఇంత ఇంత టైట్ ఫైట్కి ఏమనుకోవచ్చు మనం అంటే టైటిఫైట్ కంటే ఇప్పుడు ప్రచారంలో ఎవరికి వాళ్ళు హోరాహోరీగా ప్రచారం చేయడం ఒకటి తర్వాత డబ్బు లిక్కర్ ఇప్పుడు లిక్కర్ చూస్తే మీకు మూడు వందల కోట్లకు పైగా ఒక్క బురగోడ కాన్షియన్సీలో ఈ నెల రోజుల్లో కూడా అమ్ముడైనాయి అంటే దాన్ని అమ్మకాలను బట్టి మనం అనుకోవచ్చు ఏ స్థాయిలో మద్యం పంపిణీ జరిగిందని సో మద్యం పంపిణీ కావచ్చు క్యాంపెయిన్లో విస్తృతంగా ప్రతి ఓటర్ని టచ్ చేయడానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ మూడు కూడా ప్రయత్నించాయి చాలా గట్టిగా ప్రయత్నించాయి సో కాంగ్రెస్ పార్టీ బహుశా ధనబలం లేదు కనుక వాళ్ళు ఓటర్కి ఒక వెయ్యి రూపాయలు పంచినట్టుంది ఉంది బీజేపీ అయితే మూడు వేలు పంచేటట్టు చెప్తున్నారు టీఆర్ఎస్ అయితే మూడు వేల నుంచి ఐదు ఆరు వేలు రకరకాలుగా కొన్ని చోట్ల పంచినట్టుగా సమాచారం ఉంది సో ఈ స్థాయిలో ప్రచారము చేయడము డబ్బు పంచడము లిక్కర్ పంచడం లేదంటే పార్టీలు మందు విందు వగేర ఇవన్నీ వీటి కారణంగా ఏం జరిగింది అంటే అసలు ఇష్యూ పోయింది మొత్తం ఎప్పుడో అసలు మునుగోడులో పోయింది ఎందుకు ఏంది అనేది మొత్తం పోయింది దేని మీద డిపెండ్ అయింది అంటే చివరికి ఓటర్ అనేవాడు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి బీజేపీ వాళ్ళ ఇంటికో కాంగ్రెస్ వాళ్ళ ఇంటికో లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళ ఇంటికో లీడర్ లోకల్ లీడర్ ఇంటికో వెళ్ళి ఆ డబ్బే మీద నాకు ఇవ్వాల్సింది అని అడిగే దాకా చాలా చోట్ల అత్యంత దారుణమైన పరిస్థితి పోలింగ్ చూసాం చాలా చోట్ల అంటే ఓట్లు నాకు డబ్బులు రాలేదు నేను ఓట్లు అయ్యాను అంటే ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా నాకు డబ్బులు రావాలి అనేది ఓటర్ ఫిక్స్ అయిపోయింది అయిపోయింది సో ఆ డబ్బు తీసుకున్నవాడు తిరుమల డబ్బు ఇస్తే తిరుమల కూడా డబ్బు ఓటు వేస్తాడా అని తెలియదు మళ్ళీ లోపలికి పోయిన తర్వాత ఈవీఎంలో ఎవడు కుదురుతాడో అది వేరే విషయం మళ్ళీ సో ఓటర్ కూడా ఏంటంటే వాడు ఒక హక్కు అనుకుంటున్నాడు రావాలి డబ్బు తీసుకోవాలి అది ఎవడని కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సో ఒక వీడియో వచ్చింది ఒక ఓటర్ మహిళా ఓటర్ ఏం చెప్తుంది మా ఇంట్లో నలభై ఐదు వేల ఓట్ల డబ్బులు వచ్చిందని చెప్పింది ఆమె ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి రకరకాల పార్టీలు వాళ్ళు ఇచ్చిపోయారు కామెడీ కూడా నడిచింది బాగా అంటే ఎవరైనా అప్పుల ఇంటికి వచ్చేస్తే ఎలక్షన్స్ అయిపోయిన డబ్బులు వస్తాయి తర్వాత తీరుస్తాను అప్ప అని చెప్పేసి అయితే ఇక్కడ మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే నెక్ టు నెక్ ఎందుకు పోతుంది కదా ఎస్ ఈ నెక్ టు నెక్ పోవడం అనేది రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ప్రభుత్వం పట్ల అంటే ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంది అని దీ దీన్ని బట్టి మనం ఒక సంకేతం అనుకోవచ్చు ఓకే అట్లాగే బీజేపీకి సంబంధించి ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకున్న సొంత నీటివర్క్ని ప్రయోగించడం కానీ అట్లాగే ఇంకా రకరకాల ప్రయత్నాలు చేయడం కానీ ఇంకా వేరే రీజన్స్ ఏదైనా కావచ్చు బీజేపీ నుంచి వాటి వల్ల ఏంటంటే నెక్కడి నెక్ వస్తుంది ఇంకొకటి కూడా గమనించదు దీంట్లో చాలా ముఖ్యమైన పాయింట్ ఎలిమెంట్ ఏంటంటే కమ్యూనిస్ట్ అండి సిపిఐ సిపిఎం పార్టీలు కనుక లేకపోతే అసలు ఈ నెక్ అండ్ నెక్ కూడా వస్తుందా రాదా అసలు బీజేపీ ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ కూడా ఓటెక్ చేసే అవకాశం ఉండేనా అనేది మనకు అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఉన్న కూడా ముఖ్యమంత్రి ముందు చూపుతో వాళ్ళను కూడా కలుపుకొని ఇటువైపు లాక్కొని మద్దతుగా పెట్టుకోవడం ఒకటి అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా మొదట్లో మనం పోలింగ్కి ముందు అనుకున్నంత స్థాయిలో అది దారుణంగా పతనం కావడం లేదు మీరు చూడండి అనుకుంటూ చౌటుపల్లి మండలంలోనే అది కనీసం ఏడు వేల మూడు వందల పైహెచ్ కోట్లను సాధించుకుంది సో యావరేజ్గా అది దాదాపు థర్టీ థౌజండ్ ప్లస్ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా ముప్పై వేలు అంటే అంటే జోక్ వాళ్ళు ఎప్పుడైతే తగ్గుతారో అంటే వాళ్ళు ఇరవై పదిహేను లోపు కిందికి వస్తే అది మేబీ బీజేపీకి అడ్వాంటేజ్ కాంగ్రెస్ చోట్లు అటు షిఫ్ట్ అవుతాయని అందరూ అంచనా వేశాం కానీ ఇప్పట్లో చూ చూ కనిపిస్తే చూస్తే కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందంటే కనిపిస్తుంది ముప్పై వేలు అంటే సరే ఓకే థర్డ్ ప్లేస్కు ఉంది థర్డ్ ప్లేస్లో ఉన్నా కూడా గట్టిగానే పోరాడింది అనుకోవాలి అంటే పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని అనుకోవాలి మరి హుజరాబాద్ లాగా అంటే ఇప్పటివరకు ఐదు రౌండ్లను చూస్తుంటే వరకు వచ్చిన ఐదు రౌండ్ల రిజల్ట్ చూస్తూ ఉంటే దుబ్బాకలో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సీన్ కనిపించింది లాస్ట్ వరకు టీఆర్ఎస్ లీడ్ చేసిన లాస్ట్ మినిట్ లో రఘునందన్ బయట పడిపోయారు అంటే ఆ సిచువేషన్ ఇక్కడ కనిపించే అవకాశం ఉందా అంటే ఇక్కడ అట్లా కనిపించాలి ఎందుకంటే దుబ్బాకలో జరిగిన సిచ్యువేషన్ వేరు దుబ్బాకలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు ఎలక్షన్స్ లో రఘునందన్ రావు ఓడిపోయాడు ఆ సిబ్బంది ఫ్యాక్టర్ కొంత ఉంది ఆయనకి ఓకే సో అట్లాగే బీజేపీ టిఆర్ఎస్ తరపున నిలబడిన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సో ఆమె ఆమె బలహీనమైన అభ్యర్థి అని అందరూ అనుకున్నారు రఘునందన్ రావు ఏమో అప్పర్ హ్యాండ్ అయిపోయాడు అట్లా కూడా నెక్కడి నెక్కి వచ్చి లాస్ట్ లో బీజేపీ బయటకు వచ్చింది అంటే అరౌండ్ వన్ థౌసండ్ సెవెంటీ నైన్ టోటల్ ఓట్స్ తోటి అతను మెజార్టీ తోటి బయటకు వచ్చాడు ఇక్కడ అట్లా నెక్ ఎండ్ నెక్ మనకు కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు రిమైనింగ్ జరిగే కౌంటింగ్ ఉంది కదా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇప్పుడు ఈ జరిగే అంటే నెక్స్ట్ అంటే సంవత్సరనారాయణపురం తర్వాత మనం ఎట్లా వెళ్తాం మునుగోడు చండూరు వగేర పోతాం కదా నాంపల్లి వరకు సో ఆ స్టెచ్లో టిఆర్ఎస్కే ఆధిక్యం వస్తుంది అనేది అంటే చౌటుపల్ల కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తాం కొద్దిసేపటి క్రితం చౌటుపల్ మాకు అనుకున్నంత రాలేదు చౌటుపల్లలో కాస్త కొంత నిరాశకు గురయ్యామని చెప్పేసి అంటే చడుప్పల మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు భారీ ఆశలు ఎందుకంటే ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా వెంకటరెడ్డి లాంటి వాళ్ళని కొంతమంది చేర్చుకోవడం అట్లా అట్లాగే చౌటుపల్ కొంత హైదరాబాద్తో కనెక్టింగ్ గా ఉన్న ఏరియా తర్వాత హైవే కానుకొని ఉన్నది మండలం కమ్యూనిటీ కమ్యూనిటీ వైజ్ కావచ్చు అది చోటుపల్ మండలం నుంచి ఆయన ఎక్కువ ఆశించారు అంటే పదివేల ఓట్ల పైచిలకు ఊహించాడు కానీ ఇక్కడ మనం ఒక మేజర్ లైన్ మర్చిపోతున్నాము అంటే మునుగోడులో బీసీ ఓటర్ల సంఖ్య అధికము బీసీ ఓటర్ల ప్రభావితం చూపిస్తారు అనుకున్నారు అందులో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ప్రభావితం చేస్తాయనుకున్నారు ఎప్పుడైతే బూరా నర్సే గౌడ్ బి బీజేపీలో చేరాడో ఇప్పుడు రూరల్కి వెళ్ళిపోతే ఆ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు గౌడ్ అయినా బీస్ బుధిరాజు అయినా పద్మశాలి అయినా వాళ్ళు ఒక ఫ్యాక్టర్తో స్ప్లిట్ అవుతారు ఒక ఫ్యాక్ ఫ్యాక్టర్తో వాళ్ళు ఇంకొక వైపు ఓట్లు ఓట్ల ఇంకొక వ్యక్తి వైపు మొగ్గుతారు అన్న దానికి ఆధారాలు ఏమీ లేవు ఎందుకంటే ఇప్పుడు బులనరసే గౌడ్ చేరినంత మాత్రాన మొత్తంగా గౌడ్లో పెద్ద ఎత్తున స్ప్లిట్ తీసుకునే అవకాశం తీసుకొచ్చే అవకాశాలు ఏమి లేవు కొంత స్లైట్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న చోట కొంత గౌడ్స్ మారే అవకాశం ఉండొచ్చు అంటే ఇటువైపు రాజగోపాల్ రెడ్డి వైపు తప్ప ౌట్స్ లో కూడా మళ్ళీ గౌట్స్ అయినా పద్మశ్రీ అయినా ఇంకేమైనా సరే ఆ క్యాస్ట్ ఫ్యాక్టర్ అనేది ప్రత్యేకంగా ఏముంది సెపరేట్ గా ఏమీ లేదు అట్లా అనుకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థి ఉన్నాడు బీసీ అభ్యర్థికి ఎక్కువ రావాలి కదా మీకు ప్రతి రౌండ్లో కూడా వాళ్ళకి తొమ్మిది టెన్స్లో కాదు అంటే అంటే ట్రిపుల్ డిజిట్ ఇప్పుడు ఇప్పుడు బట్ ఎవరు అంటే నేనేమనుకుంటే బీఎస్పీకి తక్కువలో తక్కువ ఎస్సీ ఓట్లు ఎట్లాగో పడతాయి కమ్సేకమ్ నేను అనుకున్నది ఎనిమిది నుంచి పదివేలు దాకా పడతాయని అనుకున్నాను మిగతా సర్వేలు కూడా అట్లే చెప్పాయి ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్ సర్వేలు కూడా అట్లే చెప్పాయి బట్ ఫలితం చూస్తేనేమో బీఎస్పీ ఆ స్థాయిలో పెర్ఫామ్ చేసినట్టు మనకేమో కనిపించట్లేదు కాంగ్రెస్ ఏమో తగ్గుతుంది అనుకున్నాము అదేమో పెరుగుతుంది పెరుగుతోంది అది బీజేపీకి నష్టమే కనుక ఇప్పుడు జరిగే ఈ కౌంటింగ్ అయితే సెవెంత్ ఎయిత్ రౌండ్స్ తర్వాత మేబీ టిఆర్ఎస్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది టిఆర్ఎస్ అంటే ఆధిక్యం సంపాదించే అవకాశం ఉంటుంది నెక్ అండ్ నెక్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది రిమైనింగ్ కౌంటింగ్ అంటే ఏవైతే ఇంకా ఉన్నాయో మిగిలి ఉన్నాయో వాటిని వాటి వాటిని మొదలుపెట్టిన తర్వాత అంటే మునుగోడు తర్వాత మేబీ టిఆర్ఎస్ బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు రాజగోపాల్ రాడ్డు ఇంతకు ముందు మాట్లాడుతూ మునుగోడుకు వచ్చిన తర్వాత మాకు కొంత ఆశాజనకంగా ఉంది మునుగోడులో మేము మునుగోడులో కొంత పెరగొచ్చు అంటున్నాడు కాదు తిరుమల ఎంత ఆయన ఆశ ఆశ పెట్టుకున్నా కూడా ఆయన ఎందుకు నిరాశ గురయ్యాడు అంటే చౌటుప్పల్లో ఆయన పదివేలకు పైన ఆధిక్యాన్ని ఆయన అంచనా వేసుకుంటు వేసుకున్నాడు అక్కడ ఏమైంది వందలలో వచ్చింది సో అక్కడ బ్లండర్ బాగా దెబ్బతిన్నాడు ఇంకా మునుగోడులో అంటే ఇప్పుడు కౌంటింగ్ రౌండ్ వైజ్ మనం చూసుకుంటే ఆ పర్టికులర్ ఒక ఒక రౌండ్లో ఏదైనా ఒక బూత్లో మేబీ బీజేపీకి రావచ్చేమో కానీ ఓవరాల్గా చూడాలి మళ్ళీ ఆ రౌండ్ లో వచ్చిన దాన్ని మిగతా రౌండ్స్ తో కలిపి కదా మనం చేయాల్సింది అందువల్ల మునుగోడలో ఒకవేళ ఎక్కడైనా ఒక పాకెట్ లో బీజేపీకి రాజ వచ్చినా కూడా అది దీన్ని కవర్ చేసే అవకాశం లేదు అంటే బీజేపీ సారీ టిఆర్ఎస్ కు సంబంధించిన ఇప్పుడు ఏదైనా ఒక ఆధిక్యం పెరుగుతూ పోతే ఆ గ్రాఫ్ అట్లనే కంటిన్యూ అవకాశం ఉంటుంది ఆ ట్రెండ్ అట్లనే కంటిన్యూ అవకాశం అంటే స్టిల్ మీకు దాకా ఆ ట్రెండ్ కంటిన్యూ అవకాశం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంకొక విషయం చూడాలి మునుగోడు ఎలక్షన్స్ పైన తీవ్రమైన బెట్టింగ్లు జరిగాయి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని చెప్పేసి ఒక ప్రాపకం అయితే పబ్లిక్లో ఉంది నిజంగా ఇది అంత ఇంత ఉందంటారన్న ఇది ఉంది ఉంది నాకు తెలుసు నాకు తెలుసు మనం సుమన్ టీవీలో వీడియో కూడా చేసాము దాని మీద దాదాపు రెండు వేల కోట్లన్నీ ఎప్పుడో పదిహేను రోజుల క్రితమే ఒక వీడియో చేశాం ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు ఎందుకంటే ఆ బెట్టింగ్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు నాతో మాట్లాడారు కనుక నాకు తెలుసు విజయవాడ గుంటూరు మీకు ప్రకాశం అక్కడ నుంచి పోతే పెట్టి తణుకు తాడేపల్లిగూడెం భీమవరం రాజోలు కూడా ఆందోళన విశాఖపట్నం కడప కర్నూలు పొద్దుటూరు చెప్తారు సెంటర్స్ అన్ని బెట్టింగ్ లో పెట్టిన సెంటర్స్ తెలుసు కనీసం అంటే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు కలిపి కూడా కనీసం పదిహేను ఇరవై సెంటర్లలో బెట్టింగ్లు చాలా భారీగా జరిగాయి సరే ఈ బెట్టింగ్ లో పెట్టిన వాళ్ళకి ఎంతమందికి గుండె వస్తుంది ఏంటి అని మనకు తెలియదు కానీ అదే చాలా మంది రాజగోపాల్ రెడ్డి పెట్టారు అది నాకు చాలా ఆశ్చర్యకరమైన ప్రణాళమం అది రాజగోపాల్ రెడ్డి పెట్టారు చాలా మంది ఓకే రాయలసీమకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు అయితే తాను సొంతంగా ఇరవై కోట్లు పెట్టాడు అవును నాకు అది చాలా షాకింగ్ వ్యవహారం ఇదంతా ఇది అంటే మామూలుగా ఎలక్షన్ జరుగుతాయి ఎవరో గెలుస్తారు ఎవరో ఓడిపోతారు కానీ పర్టికులర్గా ఫలానా వ్యక్తి గెలుస్తాడు అనేది ఇప్పుడు ప్రతి రౌండ్కు కనుక మనం ఇట్లా ఉత్కంఠగా నెక్ టు నెక్ నడుస్తూ ఉంటే ఇట్లా ముందే ఇప్పుడు మన సర్వేలన్నీ కూడా మీరు చూడండి పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలలో ఏ స ఎక్సెప్ట్ మిషన్ చేయడానికి తప్ప మిగతా అన్నీ కూడా అవుట్ రైడ్ కి ఇచ్చి అంటే ఇది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చాడు అంటే ఆల్మోస్ట్ కనీసం పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల ఇక్కడ ఇంకో ఇంకొక పాయింట్ అంటే కదా చూస్తే బెట్టింగ్ వెళ్ళింది టైట్ బెట్టింగ్ అంటారు దీన్ని సెమీఫైనల్స్ అనుకోవచ్చా వాళ్ళు ఇంత ముందుగా బాగా అదే నడిచింది కదా డిస్కషన్ ఇప్పుడు హుజరాబాద్ సమయంలో కూడా ఇదే మాట అన్నారు కానీ అక్కడ సెంటిమెంట్ అవును ఇప్పుడు మునుగోడు కూడా సెమీఫైనల్స్ అంటున్నారు ఒక ఉప ఎన్నిక ఫలితాన్ని మనం సెమీఫైనల్స్ అనుకోవడానికి లేదు అయితే రెండు వేల ఇరవైలో దుబ్బాక రెండు వేల ఇరవై ఒకటిలో ముందు హుజరాబాద్ రెండు వేల ఇరవై రెండులో జరుగుతుంది దాదాపు యాభై ఇయర్ ఈ ఒక సంవత్సరాల సంవత్సరం గ్యాప్లో జరుగుతున్నారు ఎలక్షన్స్ కరెక్టే నవంబర్ సెవెంత్ పోలింగ్ అయింది ఇది మన దుబ్బాక దుబాకా ఆ తర్వాత ఇంచుమించు అదే టైంలో నవంబర్ డిసెంబర్ ఐ థింక్ అక్టోబర్ ఇది హుజరాబాద్ హుజరాబాద్ ఇప్పుడు మనం నవంబర్లో దీనికి సంబంధించిన అకౌంటింగ్ చూస్తున్నాం ఇప్పుడు వన్ ఇయరే ఉంది కనుక అంటే సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణకు సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక డిసెంబర్లో పోలింగ్ అంటే ఇంకొక సంవత్సరం లేదు గట్టిగా పదకొండు నెలలు ఉంది సో ఈ పదకొండు నెలలలో ఎటువంటి సమీకరణ మారబోతున్నాయి ఇక్కడ మునుగోడు గురించి మనం ఎందుకు అందరూ సెమీఫైనల్స్ అని అంటున్నారంటే కారణం ఉంది దీనికి బీజేపీ వర్సెస్ అంటే సెమీఫైనల్స్ అంటే ఏమిటి అది అది సాధారణ అంటే ప్రధానంగా ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ లీగే అనుకున్నాం లీగ్ బి స్పోర్ట్స్లో కదా లీగ్ ఏ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్తారండి కదా డైరెక్ట్ ఫైనల్స్లో సో ఇక్కడ కనుక ఎవరి మధ్య పోటీ ప్రధానమైన పోటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా మేము పోరాడి ఓడినామని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో మాకు టీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంటుందని చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ ఉంది ఛాన్స్ ఉంది వాళ్ళకి బీజేపీకి సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం అనాలిసిస్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇంత వాళ్ళు ఆ స్థాయిలో అంటే ముప్పై వేలు వస్తే కూడా గొప్ప ఓట్ల కింద మనం అనుకోవాలి డిపాట్ దప్పి దక్కించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి పార్వదశ్రమంతి డిపాండ్ లో రావడం ఖాయం దాంట్లో ఏమి అభ్యంతరం లేదు సందేహం లేదు సమస్య ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు అన్నట్టుగా ఇది ఒకవేళ సెమీఫైనల్స్ అని అనుకుంటే ఫైనల్స్ లో కూడా బహుశా ఇదే ట్రెండ్ ఉండే అవకాశం లేకపోలేదు బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ గారే అంటే మనం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది అంటే రాజగోపాల్ రెడ్డి కనిపించాడు అక్కడ బీజేపీ పెద్దగా కనిపించలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఫైట్ బిట్వీన్ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టిఆర్ఎస్ గా జరిగింది అనుకుంటున్నాం కదా అప్పుడు సెమీఫైనల్స్ కింద ఎట్లా తీసుకోగలుగుతుందండి మనం ఉందండి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక పొటెన్షియల్ లీడర్ ఓకే వాళ్ళు ఏరి కోరి రాజగోపాల్ రెడ్డికి ఒక కాంటాక్ట్ ఇచ్చి ఆయన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేయించి బీజేపీ తరఫున పోటీ చేయించారు ఒక ఉప ఎన్నికకు కారణమయ్యారు బీజేపీ సో బీజేపీకి ఉన్న ఒక సమస్య ఏంటంటే వాళ్లకు పొటెన్షియల్ క్యాండిడేట్స్ లేరు చాలా చోట్ల లేరు అందువల్లనే వాళ్ళు టీఆర్ఎస్ నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నారు మొయినాబాద్ ఫార్మల్ జరిగింది అదే సినిమా సో అట్లా చాలా మంది మీద వల వేసారు నాకు తెలిసి కనీసం ముప్పై నలభై టచ్లో ఉన్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత తోచి కూడా అది అది ఎక్కడ అతకడం లేదు కానీ చాలామంది అసంతృప్తులు ఉన్నారు వాళ్ళు వేరే దారి వెతుక్కుంటున్నారు బీజేపీ ముందు మనకు చాలా గట్టిగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బీజేపీతో వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది అందువల్ల వాళ్ళు టచ్లోకి వెళ్తున్నారు ఇట్లా ఏం జరుగుతుంది బయట వాళ్ళకేం పని ఎందుకు టచ్లో వెళ్తున్నారు వీళ్ళు చెప్పిన దాంట్లో మొత్తం వంద శాతం నిజం లేకపోవచ్చు కొంతమంది అయితే గ్యారంటీ టచ్లో ఉన్నారు ఓ నేను చెప్పి నంబర్ ఒకవేళ ముప్పై మంది నలభై మంది ఎగ్జాగరేషన్ అనుకున్నా ఓ పదిహేను మంది ఇరవై ఉన్నారు సో అట్లా వేసుకుంటే కూడా ఏం జరుగుతుందంటే గ్యారంటీగా మీకు పొటెన్షియల్ అభ్యర్థులు దొరికితే బీజేపీకి వాళ్ళు గట్టిగా పోరాడే అవకాశం రైట్ రిజల్ట్స్ కొనసాగుతున్నాయి రిజల్ట్స్ పైన సుమన్ టీవీలో జకీర్ గార్డ్తో అనాలిసిస్ కొనసాగుతూనే ఉంటుంది చూద్దాం రౌండ్స్ మారే కొద్ది రాజకీయం మారుతుంది రౌండ్స్ మారే కొద్ది ఉత్కంఠ మారుతుంది చూద్దాం సుమన్ టీవీలో అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి